సాలూరు ఆర్టీసీ డిపో కార్యాలయంలో డిపో యాజమాన్యం అదే డిపోలో పనిచేస్తున్న గండ్రేటి త్రినాథ్ అనే ఉద్యోగిని అనవసరంగా బదిలీ చేయడం జరిగింది. ఎందుకు బదిలీ చేశారని ఉన్నతాధికారులు అడగగా వారి దగ్గర నుండి సమాధానం లేకపోవడంతో జి త్రినాథ్ అనే ఉద్యోగి తనకు జరిగిన అన్యాయంపై ఎన్ఎంయు నాయకులకు విన్నవించుకున్నారు. రాష్ట్ర సమితి కార్యదర్శి శ్రీనివాసరాజు గారు. నా పేరు బిఎస్ రాములు, రీజనల్ కార్యదర్శి. మరి ఏదైతే 1/2019 సర్క్యులర్కు విరుద్ధంగా ఈ సాలూరు యాజమాన్యం ఇక్కడ ప్రవర్తించిందో దీన్ని మరి రాష్ట్రం అంతా కూడా మా జనరల్ సెక్రటరీ గారు మొత్తం కూడా ఇది ఏదైతే యూనియన్లు ఉన్నాయో అసోసియేషన్లు ఉన్నాయో ఎప్పుడైనా కూడా తప్పు జరిగితే మేనేజ్మెంట్కి ఎదుర్కొని నిలబడతామనేసి సందేశం రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఈ చేసేది మేనేజ్మెంట్ తప్పు అని భావించి ఈ రోజుకైనా ఉత్తర్వులు ఉపసంహరించి మళ్ళీ ఇదే డిపోలో త్రినాథ్ గారిని కొనసాగించేందుకు రీజనల్ కార్యదర్శిగా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మా నేషనల్ మజ్దూర్ యూనియన్ ఇటువంటివి జరిగిన కార్మికులకు కానీ ఇటువంటి ప్రభుత్వానికి మేమైతే వ్యతిరేకం కాదు. యాజమాన్యం ఇప్పటికైనా గమనించి కార్మికులపై ఇటువంటి చర్యలు తీసుకోకుండా ఇక ముందైనా ప్రవర్తించాలని ఇక్కడ సాలూరు డిపో యాజమాన్యానికి నేను పదే పదే విన్నవించుకుంటూ కార్మికులందరూ కూడా ఇటువంటి పారాడే యూనియన్ వెనకాల ఉండాలని కూడా మిగతా యూనియన్లకు కూడా నేను మీకు ఈ మీ ద్వారా సందేశం ఇస్తూ నేషనల్ మజ్దూర్లు అందరూ కూడా ఈరోజు కొనసాగిస్తే మరి ప్రధాన కార్యదర్శి గారు ఏం చేశారో కార్మికుల కోసం 1/2019 సర్క్యులర్ తేవడంలో కానీ ఈరోజు అదే సర్క్యులర్ని ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేయడంలో కూడా సఫలమైనందుకు అన్ని కమిటీలకు కూడా ధన్యవాదాలు చెప్తూ మా జోనల్ కమిటీ రాష్ట్ర కమిటీ కూడా మా వెన్నంటుండి మమ్మల్ని నడిపించినందుకు వాళ్ళ మన రాష్ట్ర కమిటీకి జోనల్ కమిటీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. సాలూరు డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా చేస్తామన్నా నేను 12వ నెలలోనే 2 రోజులు లీవ్ అడిగాను సార్. 2 రోజులు లీవ్ కూడా బాబు నిశ్చితార్థం ఉన్నదని ఒకరోజు మా భార్య ఆపరేషన్ ఉదయం 8 గంటలు కనిసి అడిగితే ఇస్తానన్నారు. ఆ రోజు వరకు నుండి 1వ నెల 5వ తారీఖు వరకు ఇస్తానని మాట 5వ తారీఖున అడిగితే నేను ఇవ్వలేనని అన్నారు. టీఏటు గారిని అడిగితే ఇస్తానులని తీసుకొని సంతకం పెట్టారు. సంతకం పెట్టిన తర్వాత నేను ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆపరేషన్కి వెళ్ళాలని టైంకి డ్యూటీ వేసి ఉన్నదని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ మేడంని అడిగితే సీఏ గారు నీకు ఒకరోజు ఏమంటారు ఒకరోజు ఇవ్వకూడదని అన్నారు అని ఆవిడ చెప్పింది. నేను నా ఆపరేషన్ గురించి నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏంటి మేము అనలేదు. అయినా డైరెక్ట్గా మాట్లాడి దుర్భాషలు ఆడి అయినా ఇచ్చేసారు. కానీ నేనైతే మటుకు ఈ రోజుకి కూడా ఆర్టీసీ 30 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా నాకు రిమార్క్ అనేది లేదు, ఆప్షన్ లేదు. నాకు యూనియన్ నాకు ఎంత సౌలభ్యం చేసింది దీన్ని కూడా ఆ యూనియన్కి అంత కట్టుబడి ఉండాలనేసి ఉన్నాను. ఈ రోజుకి కూడా ఆపరేషన్ అయిన తర్వాత ఈ కక్షాదింపులన్నీ అన్నీ అయిన తర్వాత ఈరోజు 7వ తారీఖున నాకు ఇచ్చారు ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ గురించి నేను మా జనరల్ సెక్రటరీ వరకు వెళ్ళాం, రీజనల్ సెక్రటరీ, జోనల్ సెక్రటరీ అందరూ కూడా స్పందించి నాకైతే మాటగా ఎక్కడ ఏ వర్కర్కి అయినా సరే అన్యాయం జరగదు అని ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారంగా ఆర్డర్ కూడా రీబ్యాక్ చేసి మళ్ళీ సాలూరు డిపోకి వేయించారు. నా కార్మికులు అందరూ కూడా 27 డిపో కార్మికులు కూడా నాకు సపోర్ట్గా ధర్నాలు అయితేమి గేట్ మీటింగ్లు అయితేమి అన్నీ కూడా చేశారు. చాలా
వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటానన్న సాలూరు డిపో మటుగా పూర్తిగా ఎన్ఎంయు కార్యక్రమాల్లో మటుగా పూర్తిగా వర్కర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ ఉండి మీ అందరం మీ ఉన్నా నువ్వు వెనకాల ఉండేది కానీ అంటే జనరల్ సెక్రటరీ కూడా అదే ఆమె మీద నాకు మళ్ళీ సాలూరు డిపో ఆర్డర్ ఇప్పించారు అది ధన్యవాదాలండి ఇంతవరకు కూడా నాకు యూనియన్ ఎంత సపోర్ట్గా ఉంటుందని నేను కళ్ళలో అనుకోలేదు ఇక ముందు నాకు ఉన్నదే 2 సంవత్సరాలు ఆ 2 సంవత్సరాలు కూడా అయిపోయినా సరే నేను రిటైర్మెంట్ అయినా సరే యూనియన్ వెనకాల కష్టపడతాను అది మాట వాస్తవంగా చెప్తాను ఎందుకంటే నాకు అంత పిచ్చి ఎన్ఎంయు అంటే మా జనరల్ సెక్రటరీ గారు అయితే ఒక్క రూపాయి కూడా తీయనేవాళ్ళు సార్ విజయవాడ వెళ్ళినా నాతోనే మా సెక్రటరీ గారికి నాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అంత అయినా సమస్తం శ్రీనివాసరాజు గారు అయితే కేవీఎన్ రాజు గారు అయితే అందరూ కూడా ఫుల్ సపోర్ట్ అన్నమాట నీకు మేము ఉన్నాం నువ్వు వాళ్ళ ధైర్యంగా ఉండు అనిసే మాట చెప్పారు సార్ అది నాకు ధన్యవాదాలు సాలూరు డిపో పరంగా మా వర్కర్ల తరఫున నేనే ధన్యవాదాలు తెలుపుకుంటాను అదే థ్యాంక్స్ సార్ నా పేరు శ్రీనివాసరాజు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజూర్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ గారు తెలిసి ఈరోజు ఏదైతే ఎన్ఈసీ రేజన్ సంబంధించి ముఖ్యంగా సాలూరు డిపోలో 1/19 సర్కిల్కి వ్యతిరేకంగా ఒక వ్యక్తి మీద కక్షాధం చర్యలు చేయడానికి యాజమాన్యం ప్రయత్నించిందో దాన్ని తిప్పికొట్టి ఏదైతే గౌరవ విషయం అంగీకరించినటువంటి సర్కిల్ని ఇంప్లిమెంట్ చేయమని గత 35 రోజులుగా పోరాడి మన ప్రీతమ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు 35 రోజులు సుదీర్ఘ పోరాటం తర్వాత నిన్ననే ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా ఏ డిపో ఏ ఆఫీసర్ అయితే బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు అదే ఆఫీసర్తో బదిలీ ఉత్తర్వులు రద్దు చేయవలసినను శుభ నిజంగా అభినందనీయం ఆ సందర్భంగా ఇక్కడ ఎవరైతే కమిటీలన్నీ పోరాడాయో ఆ కమిటీలన్నింటికి ముఖ్యంగా 33 రోజులు ఇటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ యూనియన్ మీద నమ్మకంతో తన నిలబడి ఈరోజు వరకు ఉన్నటువంటి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేయడానికి మరీ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజూర్ను ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఈ కార్యక్రమం మొత్తం ఆయన కనుసన్నలో ఆయన సూచనల మేరకు జరిగింది కాబట్టి ఆ మేరకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని మరీ ముఖ్యంగా ఏదైతే జోనల్ కార్యదర్శి మూర్తి గారు కానీ అలాగే రేవల్ కార్యదర్శి బిఎస్ రాముల గారు కానీ వీళ్ళంతా డిపో కమిటీలతో సమన్వయం చేసుకొని ఉద్యమాన్ని తూచా తప్పకుండా రాష్ట్ర కమిటీ ఏదైతే చెప్పిందో దాన్ని చేసి ఈ విషయంలో విజయం సాధించినందుకు ఈ విజయం కేవలం 1/19 సర్కులర్ ఇంప్లిమెంట్ చేయమని ఏదైతే సాధించామో ఇది అందరూ గమనించాలని ముఖ్యంగా ఈ సందర్భంగా మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ఎప్పటికైనా యాజమాన్యం ఇది మేము గెలుపుగా భావించట్లా మీరు మీ ఎండీ గారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇమ్మని మేము కోరుకుని ఏదైతే కోరామో ఇప్పటికి ఇచ్చారు ఇక ముందైనా ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో గిల్లి గజ్జాలు పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి ప్రభుత్వంలో విలీనం చేశారో ఆయనకి చట్టపేరు వచ్చే విధంగా కానీ ప్రభుత్వం చట్టపేరు వచ్చే విధంగా కానీ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధానంగా కానీ ప్రయాణం చేస్తే మాత్రం ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజూర్ అసోసియేషన్ ఊరుకోదని చెప్పి చెప్పడమే దీని తల్లకి ముఖ్య ఉద్దేశం అని చెప్పకుండా పాటిస్తారని సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి డిపో కమిటీ నుంచి డివిజనల్ కమిటీ రేజల్ కమిటీ అలాగే రాష్ట్ర కమిటీ ఈ పోరాటానికి మద్దతు పలికిన 20-30 డిపోల సిబ్బందికి 4 రేజల సిబ్బందికి కూడా మా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జనరల్ కార్యదర్శి విజయనగరం జోన్ ఏదైతే సాలూరులోని యాజమాన్యం దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి 1/2019 సర్క్యులర్కు